విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుని స్థానం ప్రతి ఒక్కరి మనసులో సుస్థిరంగా నిలిచిపోతుందని పలువురు వక్తలు కొనియాడారు. విక్కవోలు మండలము మెల్లూరు మండల ప్రజాపరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ చేసిన పెద్దింటి వెంకట సూర్యప్రసాద్ దంపతులకు పాఠశాల ఆవరణలో ఘన సత్కారం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పడాల కాశీ విశ్వనాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ 30 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో ఉపాధ్యాయునిగా, ఎంఆర్పీగా, సంఘనాయకునిగా, స్కూల్ కాంప్లెక్స్ కార్యదర్శిగా నిరంతరం విద్యా వికాసానికి తను పనిచేసిన పాఠశాలల అభివృద్ధికి ప్రసాద్ అందించిన సేవలను కొనియాడారు. అనంతరం సూర్యప్రసాద్ మాతృవందనం కార్యక్రమం నిర్వహించగా గ్రామస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు సూర్యప్రసాద్ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత తనకు జరిగిన సత్కారానికి ఉచిత రీతిన ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష సిఎంఓ శివరామకృష్ణయ్య, బిక్కవోలు అనపర్తి ఎంఈఓలు ఎం శ్రీనివాస్, ఏ నాగరాజు, గ్రామ సర్పంచ్, ఉపసర్పంచులు పెద్దిరెడ్డి సత్యసాయిరాం, కొమ్మన ఆనంద్, పాఠశాల పిఎంసి అధ్యక్షుడు కొమ్మన రామచంద్రరావు, బిక్కవోలు, కొంకుదురు, మెల్లూరు, పందలపాక ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జి పైరాజు, కొవ్వూరి అమ్మిరెడ్డి, బీవీఎల్ఎన్ మూర్తి, సిహెచ్ వెంకట సోమిరెడ్డి, మాజీ జిల్లా సైన్స్ అధికారి వసంతకుమార్, ఎస్టీయు రాష్ట్ర కౌన్సిలర్లు వి భామిరెడ్డి, టి ఈశ్వర్రెడ్డి, అనపర్తి, బిక్కవోలు ఎస్టీయు అధ్యక్షులు పోలి రామారెడ్డి, శ్రీనివాస ప్రసాద్, ఎస్టీయు ప్రధాన కార్యదర్శి లచ్చిరెడ్డి, సత్యనారాయణ, విఎస్ఎం కళాశాల మాజీ ప్రిన్సిపల్ పి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వెంకటలక్ష్మి గారు